మండలి ఇకి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు అలాగే కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే కోటా నుంచి కూడా జరగనున్న ఎన్నికలు అలాగే ఆ తర్వాత త్వరలో గవర్నర్ కోటా నుంచి అఫ్కోర్స్ అవి ఫైనలైజ్ చేయలేము ప్రతిపాదించుకుంటున్నాం ప్రపోజల్ లాగా మొత్తం ఎక్సర్సైజ్ పూర్తి చేసిన సీనియర్ లీడర్లతో అందరితో డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు ఫైనలైజ్ చేశారు. మామూలుగా అయితే ఈరోజు 9 ఖాళీలు ఏవైతే స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అనౌన్స్ చేయాలి. మిగిలిన వాటికి ఇంకా టైం ఉంది. సార్ గ్రాడ్యుయేట్స్ టీచర్లు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ స్థానిక సంస్థల్లో ఉన్నందువల్ల పోటీకి పెద్దగా ఆస్కారం లేనందువల్ల ఈ స్థానాలన్నీ ఎన్నిక కూడా కేవలం లాంఛనప్రాయమైనందువల్ల దాంట్లో అందులో ఆ ఎన్నికలతో పాటు మిగిలినవి కూడా తీసుకొని ఒకేసారి సామాజిక న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కట్టుబడి ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సాధికారతకు తొలి నుంచి ఎలా పెద్దపీట వేస్తోంది అనే విషయం కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో నేను ఇంతకుముందు అన్నట్టు అధ్యక్షుడు తయారు చేసిన పేర్లన్నీ ఈరోజే ప్రకటిద్దామని నిర్ణయించింది పార్టీ. ఆ మేరకు నేను మీ ముందుకు వచ్చాను. దీనికి ముందుగా మీరందరూ గమనిస్తున్నారు, 2019లో అధికారంలోకి రావడానికి ముందు బీసీ అధ్యయన కమిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అది స్టడీ చేయడం, అలాగే వివిధ వర్గాల మైనారిటీలు కానీ ఎస్సీలకు సంబంధించి అధ్యయనం చేయడం, బీసీలకు సంబంధించినంత వరకు అవి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని మేము ఎట్లా భావిస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏదైతే ఉందో అది అప్పుడే ప్రకటించడం, దానికి తగినట్టే అధికారం లేకపోతే వచ్చిన రోజు నుంచి ఎట్లా అడుగులు వేస్తూ వస్తున్నామనేది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకే మీరు ఆ రోజు తర్వాత రైట్ ఫ్రమ్ క్యాబినెట్ దగ్గర నుంచి తొలి క్యాబినెట్ వేసిన దాంట్లో క్యాబినెట్లోనే ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం, అలాగే అవకాశం రాగానే స్పీకర్గా శాసనసభ స్పీకర్గా వెనుకబడ్డ తరగతుల నుంచి, తర్వాత మండలి చైర్మన్గా మాకు అవకాశం రాగానే ఎస్సీఎల్ నుంచి వైస్ చైర్పర్సన్గా డిప్యూటీ చైర్పర్సన్గా మైనారిటీలకు చెందిన మహిళలను గౌరవిస్తూ అక్కడ పెట్టడం, ఇవన్నీ కేవలం వెనుకబడ్డ తరగతుల సంక్షేమము లేక అవి వాటికి సంబంధించి మాటలు అది ఒక నినాదం కాదు. ఎంపవర్మెంట్ సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అనేది ప్రతి అడుగులోనూ ప్రతి చర్యలోనూ ప్రస్ఫుటమయ్యే రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, అమలు లేకుండా వస్తున్నాయి. ఎంటైర్ పార్టీ కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులందరూ కూడా నిజమైన సాధికారత దిశగా ఈ అడుగులు వేయడం అనేది ఎంత మంచి పరిణామం అర్థం చేసుకునేందువల్ల
చౌకబారు సంకుచిత రాజకీయాలకు అతీతంగా అంటే ఓట్ల కోసం నాలుగు నినాదాలు ఇచ్చి లేదా కులాలను చీల్చో ఓటు చేయడం కాకుండా ఒక విస్తృతమైన అర్థంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకుంటూ అది ప్రజల్లో కూడా వెళ్తుండడం దాని ఫలితాలు కూడా మనం మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తర్వాత చూస్తున్నందు వల్ల ఒక సానుకూలమైన వాతావరణం సామాజిక న్యాయం అనేది తప్పనిసరిగా జరగాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయ సాధికారత అంటే నిజమైన స్ఫూర్తిలో ఆ స్పిరిట్ ఏదైతే ఉందో దాంతో పూర్తి అర్థం వచ్చే రకంగా అమలులోకి రావాలి. నాలుగు పదవులు ఇవ్వడం కాదు, అధికారంలో కూడా పాలు పంచుకోవాలనేది ఈ మూడేళ్లలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి తగినట్టుగానే దానింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈరోజు నిర్ణయాలు కూడా ఆయన చేశారు అధ్యక్షులు. తర్వాత ఈరోజు మేము చేసిన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మీరు ఒక్కసారి గమనిస్తే నేను ఇంతగా దీని మీద స్ట్రెస్ ఎందుకు పెడుతున్నానంటే రాజకీయ పార్టీ విధానాల్లో కానీ నిర్ణయాల్లో కానీ అమలంలో కానీ దానికి గీటురాయి ఏది కొలబద్ద ఏదంటే ఒక కంటిన్యూటీ నిబద్ధత కూడిన కొనసాగింపు. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్ళాం. దానికి అవసరమైన సీరియస్నెస్ ఇచ్చి దాన్ని అమలులోకి తీసుకురావడం. ఏదో ఎన్నికల సమయం వస్తే ఒకటి మాట్లాడే తర్వాత వదిలేయడం కాకుండా అన్నిట్లో దాన్ని ఎక్స్ప్రెషన్ అనేది తీసుకురావడం అనేది మా పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పటి నుంచి అది మేము ఓపక్క చేస్తుంటే గతంలో ఏ రోజు కూడా వీటి గురించి వాడుకోవడం తప్ప బీసీల సంక్షేమం అన్నా బడుగు వర్గాల సంక్షేమం అన్నా లేదా వాళ్ళ అవసరమైన సాధికారత అన్నా నినాదంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ తన హయాంలో ఏం చేసిందని చూస్తే లేదా ఇప్పుడు మళ్లీ ఏం మాట్లాడుతున్నారు అధికారంలో లేనప్పుడు చూస్తే దాని వాటి ఆ పార్టీ కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి లేదా ఆ పార్టీ నాయకులు కానీ చెప్తున్న దాంట్లో మాటల్లో డొల్లతనం అనేది కంటిన్యూ అయితే ఇప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు లెక్కలన్నీ తీసి చూస్తే అంటే ఏ ఎన్నికల్లో అయినా అసెంబ్లీ ఎన్నికలో చట్టసభలో హైయెస్ట్ ఇది అనుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో జరిగినప్పుడు అవి నేరుగా ప్రత్యక్షంగా దిగుతున్నప్పుడు రకరకాల సమీకరణలు వేసి దానికి పోవాల్సినప్పుడు దానికి అవసరమైన నాయకులను తయారు చేసుకోవడము లేదా అవతల ప్రత్యర్థులను బట్టి ఇటు చూసుకోవాల్సి రావడము, ఎందుకంటే అల్టిమేట్గా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాల్సి ఉంటుంది కాబట్టి రావాలని అనుకుంటుంది కాబట్టి తన విధానాలు అమలు చేయడానికి అనుకున్నంత మేరకు ఈ లక్ష్యాలు సాధించలేకపోయినా సాధికారత దానికి దీటైనది ఉండేది శాసనమండలి రాజ్యసభ వస్తాయి. అక్కడ మనం ఏమాత్రం కమిట్మెంట్ చూపామనేది నిబద్ధత చూపామనేది ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియాస్ ఇక్కడ పెద్దల సభ అక్కడ పెద్దల సభ. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ డొల్లతనం 2014-19 మధ్య వాళ్ళు ఆ పార్టీ టీడీపీ శాసనమండలికి 48 మందిని నామినేట్ చేయడము పంపగలిగితే వాళ్ళు అందులో 30 మంది ఓసీలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్, కేవలం 18 మంది మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ. బీసీలు 12, ఎస్సీలు 3, ఎస్టీ 1, మైనారిటీలు 2, అంటే 62.5% ఓసీలకు ఇచ్చారు, 37.5% మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ 14-19 మంది మధ్య ఇచ్చింది.
మరి ఎక్కడ ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రేమ చూపిస్తూ ఆ రోజు వాళ్ళు ఈ చేసే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు ఎక్కడైతే నువ్వు సేఫ్ గా పంపడానికి అవకాశం ఉన్న చోట ఎక్కడైతే పోటీను క్షేత్రస్థాయిలో దిగి పోరాడి సాధించుకోవాల్సిన దగ్గర రిస్క్ లేని ఉన్న చోట కాకుండా రిస్క్ లేకుండా సేఫ్ గా చట్టసభల్లోకి ఎంట్రీ ఉన్న చోట అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఆ రోజు ఈ రోజుకు లేదు ఆ రోజుకు లేదు